అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పత్తి పంటలో కాయతోలుచు పురుగు ఆశించి పంటను తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ప్రస్తుతం పత్తి పంట 80 నుండి 100 రోజుల సమయంలో ఉంది. ఈ సమయంలో పూత పిండి ఏర్పడే దశలో పంటలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సమయంలో కాయతోలుచు పురుగులు అయినటువంటి లద్దె పురుగులు, కాయతోలుచు పురుగులు, గులాబీ రంగు పురుగులు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించడం వల్ల 20 నుండి 30% వరకు దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకునేది గులాబీ రంగు పురుగు అతి ముఖ్యమైనది. ఇది పంటను ఆశిస్తే నష్టం బయటికి మాత్రం కనిపించదు. నష్టం జరిగిపోయిన తర్వాత దీని యొక్క నష్టపరిమితి మనకు తెలుస్తుంది. కాబట్టి వీటిని సకాలంలో నివారించుకోవాల్సి ఉంటుంది. లద్దె పురుగు, కాయతూల్చు పురుగు, గులాబీ రంగు పురుగు నివారణకు బెస్ట్ మందులు ఏమిటి, వాటి నివారణకు వాడవలసిన మందులు ఏమిటి అనే విషయాల గురించి కూడా ఈ ఉత్తమ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, కాయతోలుచు పురుగు నివారణకు మార్కెట్లో చాలా రకాల మందులు లభిస్తున్నాయి. వాటిలో ఎక్కువ ప్రభావంతో పనిచేసేటటువంటి కొన్ని రకాల బెస్ట్ మంచి మందుల గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి అంప్లిగో, ఇందులో టెక్నికల్ వచ్చేసి క్లోరాంత్రా నిలిప్రోల్ 10%, అదేవిధంగా ల్యాంబ్డా సహెలోత్రిన్ 5%, జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది లద్దె పురుగులను, అదేవిధంగా గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని మోతాదు 1 ఎకరాకు 100 ml 100 నుండి 150 లీటర్ నీటిలో కలిపి వాడుకోవచ్చు. రెండవది వచ్చేసి డెలిగేట్, ఇందులో టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పైనటోరం 11.7% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది లద్దె పురుగులతో పాటుగా గులాబీ రంగు పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని మోతాదు మనం కొంచెం చూసుకున్నట్లయితే 60 ml 100 లీటర్ నీటిలో కలిపి మనం 1 ఎకరానికి వాడుకోవచ్చు. దీని పూత దశలో ఒకసారి, అదేవిధంగా ఆ తర్వాత 10-12 నుండి 15 రోజులలో రెండవసారి, ఇలా ఈ విధంగా దీన్ని 2 సార్లు మనం పంట పొలాలకు కనుక అందించగలిగితే గులాబీ రంగు పురుగుల నుంచి సమర్థవంతంగా నియంత్రిస్తుంది. మూడవది కనుక చూసుకున్నట్లయితే డెనిటాల్, ఇది సుమిటోమో కంపెనీ వారిది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సెక్టిసైడ్గా చెప్పవచ్చు. ఇందులో టెక్నికల్ కంటెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఫెన్పోపాత్రిన్ 10% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది గులాబీ రంగుల పురుగులతో పాటుగా అన్ని రకాల లద్దె పురుగులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని యొక్క మోతాదు 200 ml 100 నుండి 200 లీటర్ నీటిలో కలిపి మనం 1 ఎకరానికి వాడుకోవచ్చు. నాలుగవది మనం కనుక చూసుకున్నట్లయితే ఇది అలికా అనే పేరుతో లభ్యమవుతుంది. ఇది సింజెంటా కంపెనీ వారి ఇన్సెక్టిసైడ్. ఇందులో టెక్నికల్ కంటెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే థైమెథాక్సమ్ 12.6% ప్లస్ లంబ్రా సహెలోత్రిన్ 9.5%, జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది గులాబీ రంగు పురుగులతో పాటుగా అన్ని రకాల లద్దె పురుగులను, రసం పీల్చే పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని యొక్క మోతాదు 1 ఎకరానికి 80 ml 100 నుండి 150 లీటర్ నీటిలో కలిపి వాడుకోవచ్చు. తర్వాత ఐదవది మనం కనుక చూసుకున్నట్లయితే సాల్మాన్, ఇది బయర్ కంపెనీ వారిది. ఇందులో టెక్నికల్ కంటెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే బెటా సైఫ్లూత్రిన్, అదేవిధంగా ఇమిడెక్లోప్రిడ్ అనే 2 రకాల టెక్నికల్ కంటెంట్ ఉంటుంది. ఇది అన్ని రకాల లార్వ పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 150 ml 100 నుండి 150 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ 5 రకాల మందులు పత్తిని ఆశించేటటువంటి కాయతూల్చు పురుగు, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగుల నివారణకు బెస్ట్గా పనిచేసేటటువంటి ఈ యొక్క 5 మందులు. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు చూస్తున్నారు, వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్ మాత్రం రావట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ఉంటే మనకు మరిన్ని కొత్త వీడియోస్ ముందుకు రావడానికి నాకైతే మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.